అగ్రహారం డిగ్రీ కళాశాలను తరలిస్తే ఊరుకోబోమని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. అగ్రహారం డిగ్రీ కళాశాలను సిరిసిల్లకు తరలిస్తున్నామని మంగళవారం విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రహారం డిగ్రీ కళాశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారని, సిరిసిల్లకు తరలిస్తే ఇబ్బందులు పడతారని అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరొక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అగ్రహారం డిగ్రీ కళాశాలను తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కావ్య, సంజన, భవాని, యమున, సహారిక, హర్ష, ఇక రాజేష్, సాయి, చరణ్, వెంకటేష్, అఖిల్, మధుర్, రాకేష్, శేఖర్, బాలకృష్ణ, తేజ, ఇమ్రాన్ పాల్గొన్నారు. అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో మంది పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు డిగ్రీ చదివి ఉన్న స్థాయికి వెళ్ళిన ఘనత అగ్రహారం డిగ్రీ కళాశాలకు ఉంది. ఈరోజు అగ్రహారం డిగ్రీ కళాశాల ఒక ప్రైవేట్ బిల్డింగ్కి తరలించి ఆ డిగ్రీ కళాశాల వేరే దగ్గర నడపాలని కుట్రపురిత రాష్ట్రపతి వేరేస్తూ ఉంది. ఇక్కడ అక్కడి నుంచి కళాశాల తరలించిన తర్వాత ప్రైవేట్ బిల్డింగ్లో వసతులు లేక అనేక అడ్మిషన్లు పడిపోతూ ఉంటాయి. అడ్మిషన్లు పడిపోయిన తర్వాత రాష్ట్రపతి ఏమిటా ఉంటుంది, ఆ డిగ్రీ కళాశాల ఎత్తివేస్తామని ప్రకటిస్తుంది రానున్న రోజుల్లో. మేమేమంటున్నామంటే అగ్రహారం డిగ్రీ కళాశాల యథావిధి అక్కడ నడవాలి. అక్కడనే ఉన్న తర్వాత ఒకటి సిరిసిల్ల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, ఒకటి వెంబ్రాలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీ ప్రయాణం డిమాండ్ చేస్తుంది. అలాగే జేఎన్యూ క్యాంపస్ 2 సంవత్సరాల నుంచి అదే డిగ్రీ కళాశాల నడవడంతో 600 మంది విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు 600 మంది ఉంటే జేఎన్టీలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. 350-400 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక విద్యార్థులు అయ్యి ఒక జేఎన్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంతో అనేక 600 మంది విద్యార్థులకు క్లాస్ రూమ్ సరిపోక, టాయిలెట్ సరిపోక, కనీసం మౌలిక వసతులు లేక విద్యార్థులందరికీ కూడా చెట్ల కింద చదువుకునే దుస్థితి ఈ యొక్క డిగ్రీ కళాశాల ఉంది. వెంటనే యొక్క డిగ్రీ కళాశాల అగ్గా నుంచి ఎక్కడి తరలించినా కానీ ఏబీ పాత్రలో తీవ్ర ఉద్యమాలు వేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క సిరిసిల్ల పట్టణంలో ఒక డిగ్రీ కళ ఏర్పడేయాలి, వెంబ్రాల పట్టణంలో డిగ్రీ కళ ఏర్పడాలి ఏబీ ప్రయాణం డిమాండ్ చేస్తుంది.